ఓం నమో గణపతయే స్నానం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అని శాస్త్రాలు చెప్పాయి ధర్మశాస్త్రాలు చెప్పాయి మనం ఆ శాస్త్ర వచనాల్ని మనం పాటిస్తూ కనుక సముద్ర స్నానాన్ని చేస్తూ ఉన్నట్లయితే మనకు సత్ఫలితాలు వస్తాయి అలా కాకుండా శాస్త్ర నిషేధ దినాల్లో కనుక మనం సముద్ర స్నానం చేసినట్లయితే కొన్ని ఆపదలు కలిగే అవకాశం కూడా ఉంటుంది మన సనాతన భారతదేశంలో మన వైదిక ధర్మంలో ఏ కర్మ చేయాలన్నా కూడా నియమాలు నిష్ఠలు అలాగే నిషేధాలు విధులు ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం ఆచరించుకుంటూ పాటించుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఎన్నో సత్ఫలితాలు వస్తాయి మన ప్రాచీన మహర్షులు కావచ్చు అవతార పురుషులు కావచ్చు వీరందరూ నడిచినటువంటి మార్గంలోనే మనము నడుస్తూ శాస్త్రంలో చెప్పిన విధంగా మనం స్నానాది కర్మలను ఆచరించినట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి కావున సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అని మనం మొదటగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సముద్రే పర్వస స్నాయాత్ అమాయాంచ విశేషత అన్నారు సముద్ర స్నానం అట పండుగ రోజుల్లో మాత్రమే చేయాలట పండుగలు అనంటే సంక్రాంతి సంక్రాంతి అనంటే మనం చేసుకునే మకర సంక్రాంతి మాత్రమే కాదు పన్నెండు నెలలు పన్నెండు సంక్రాంతులు ఉంటాయి సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశించిన ప్రతిరోజు కూడా సంక్రాంతి ఆ విధంగా నెలకి ఒక రాశిలో మారే సూర్యుడు పన్నెండు నెలలకు కూడా పన్నెండు రాశుల్లోకి మారడం ద్వారా పన్నెండు సంక్రాంతులు ఇస్తాడు మనకి పన్నెండు సంక్రాంతులు పన్నెండు పౌర్ణములు పన్నెండు అమావాస్యలు ఇవి కాకుండా గ్రహణాలు అలాగే అర్ధోదయ మహోదయాది పుణ్యకాలాలు ఈ విధంగా విశేషమైనటువంటి పర్వదినాల్లో మాత్రమే సముద్ర స్నానం చేయాలి అప్పుడు మాత్రమే మనకు విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది అమాయాంచ విశేషత అని చెప్పడం ద్వారా అమావాస్య రోజు కనుక సముద్ర స్నానం చేసినట్లయితే అన్నిటికంటే కూడా విశేషమైనటువంటి ఫలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు పాపైర్ విముచ్యతే సర్వై అమాయాం స్నానమాచరన్ అమావాస్య రోజు స్నానం చేసే మానవుడు అన్ని పాపాల నుండి కూడా విముక్తుడవుతున్నాడు అని చెప్పబడింది కావున సముద్ర స్నానం విశేషంగా అమావాస్యల్లో చేయాలి ఇక సముద్ర స్నానం ఎప్పుడు చేయకూడదు ఖచ్చితంగా అనే నిషేధాలు కూడా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనవి భృగౌ భౌమదినేయ స్నానం నిత్యమేవ విభర్జేత్ అన్నారు మంగళవారము మరియు శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సముద్ర స్నానం చేయకూడదు మనకిక్కడ సందేహం వస్తుంది ఇంతకుముందే కదా పలానా పలానా పండుగల్లో చేయవచ్చు అని చెప్పారు మళ్ళీ ఈ రెండు రోజుల్లో మాత్రమే చేయకూడదు అని చెప్పడం ద్వారా మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా చేయవచ్చు కదా అనే అర్థం వస్తుందేమో అని భావిస్తూ ఉంటారు కానీ కాదు పైన చెప్పుకున్నటువంటి పండుగల్లో కూడా ఆయా పండుగలు మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చినట్లయితే స్నానం చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి పన్నెండు అమావాస్యలు పన్నెండు పౌర్ణములు పన్నెండు సంక్రమణాలు ఇవి కాకుండా గ్రహణాలు అర్ధోదయ మహోదయాలు మొదలైనటువంటి విశేష పర్వదినాల్లో సముద్ర స్నానం చేయాలి ఆయా పర్వదినాలు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే సముద్ర స్నానం చేయకూడదు అని చెబుతూ ఉన్నారు సాగరౌ సేవ్యూ నస్పృష్టవ్యౌ కదాచన అశ్వత్థం మందవారేతు సాగరం పర్వని స్పృశేత్ అన్నారు రావి చెట్టును కానీ సముద్రాన్ని కానీ మనం ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండవచ్చు కానీ ఎప్పుడు పెడితే అప్పుడు స్పృశించకూడదు అని చెబుతూ ఉన్నారు రావి చెట్టును శనివారం రోజు మాత్రమే ముట్టుకోవాలి మిగిలిన రోజులు ఎప్పుడైనా కూడా నీళ్ళు పోయచ్చు ప్రదక్షిణ చేయొచ్చు పూజ చేయొచ్చు కానీ ముట్టుకోకూడదు అదేవిధంగా సముద్రాన్ని కూడా పండుగ రోజుల్లో మాత్రమే ముట్టుకోవాలి ఆ రోజుల్లో మాత్రమే స్నానం చేయాలి మిగిలినటువంటి రోజుల్లో సేవించవచ్చు అన్నారు సేవించడం అంటే సముద్రాన్ని పూజించడం కావచ్చు అలాగే స్మరించడం కావచ్చు అదేవిధంగా దర్శించడం కావచ్చు అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి సముద్ర స్నాన నియమాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా చేస్తూ ఉన్నారు పర్వకాలేచ సంప్రాప్తే నదీరాంచ సమాగమే సేతుబంధే తథా సింధౌ తీర్థే స్వన్యేషు సంయుతే అని చెప్పబడింది ఈ విధంగా కొన్ని రోజుల్లో చేయవచ్చు కొన్ని రోజుల్లో చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా సేతుబంధము అనగా రామేశ్వరంలో ఉన్నటువంటి రాముడు కట్టినటువంటి సేతు ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎల్లప్పుడూ స్నానం చేయొచ్చు ధనుష్కోటి అంటారు రెండు సముద్రాలు కలిసే చోటు అక్కడే రామసేతు కూడా రాముడు నిర్మించాడు ఆ ధనుష్కోటిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మాత్రం మనం ఎప్పుడైనా స్నానం చేయొచ్చు ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి తీర్థం కాబట్టి అలాగే సముద్రాల్లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి ప్రభాస తీర్థం కావచ్చు అగ్ని తీర్థం కావచ్చు కొన్ని చోట్ల కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి సముద్ర తీరాలు తీర్థాలుగా చెప్పబడ్డాయి ఆయా తీర్థాల్లో మాత్రం మనం ఎప్పుడైనా చేయవచ్చు కానీ సాధారణ సముద్రంలో మాత్రం మనం స్నానం చేయాలి అని అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి అన్ని నియమాలు కూడా పాటించాలి అని చెప్తూ ఉన్నారు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి